నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అనలిస్ట్ అయినటువంటి మన్నెం కోటేశ్వర రావు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. నిన్ననే బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ అయింది. సో దాని మీద కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో అదే మేనిఫెస్టోని కేసీఆర్ గారు కాపీ కొట్టి ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోగా చెప్తున్నారు అనేసాను. సో ఇన్నాళ్ళు బాగా ఆలోచించేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆలోచించకుండా కాపీ క్యాట్ కింద కాపీ పేస్ట్ చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయండి. సో మీరేమంటారు సార్? ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇవేవి అనేక విషయాలని కొత్తగా కనుగొన్న వంటివి కాదు. కాంగ్రెస్ ప్రకటించినటువంటి అంశాలు కానీ లేదా తర్వాత ప్రకటించినటువంటి బీఆర్ఎస్ అంశాలు కానీ గతంలో వివిధ పార్టీలు లేదా అవే పార్టీలు చేసినటువంటి వాగ్దానాలు, ఆ తర్వాత దేశంలోనూ రాష్ట్రంలోనూ వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా వాటన్నిటిని కూడా సవరించుకోవడం వివరించుకోవడం అనేటువంటిది తప్ప ఒకరికొకరు కాపీ అనుకునేట్లయితే అంతకంటే ఆత్మవంచన మరొక ఉండదు. ఉదాహరణకి బీఆర్ఎస్ నాయకులు రైతు బంధుని దేశంలో మొట్టమొదట మేమే ప్రవేశపెట్టాము, మమ్మల్ని చూసి మిగతా పార్టీలు కేంద్రం కాపీ కొట్టిందని చెప్తారు. మరి రైతు బంధు దాన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టింది? అది ప్రపంచ బ్యాంకు నుంచి రైతు బంధును కాపీ కొట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. అందువలన ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకాల అనేటువంటిది తప్ప అది మైండ్ గేమ్ అనేటువంటిదే మనం చూడాలి. ఇక ఆయా పార్టీలు ప్రకటించిన లేదా ఇంకా రాబోయే రోజుల్లో ప్రకటించబోయేటువంటి వాగ్దానాలు ఎట్లా ఉంటాయి, ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రకటించాయి. బీజేపీ తన మేనిఫెస్టోని ఎట్లా ప్రకటించాలా అనేటువంటి ఒక కసరత్తు చేస్తూ ఉంది. ఆ బీజేపీ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత మూడింటికి సంబంధించినటువంటి అంశాలని పక్కన పెట్టుకొని ఏది మంచి ఏది చెడు లేదా ఏది ఆచరణ సాధ్యం ఏది జుమ్లా అనేటువంటి అంశాలని ఓటర్లు కానీ లేదా మీడియా కానీ వాటన్నిటిని కూడా చర్చిస్తుందనేది నా అభిప్రాయం. సో అలాగే కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు కూడా సేమ్ కాంగ్రెస్ ఏదైతే అనౌన్స్ చేసిందో సేమ్ యాస్టేజ్ అలానే అనౌన్స్ చేశారు కేసీఆర్ గారు కూడా. సో సిలిండర్ గురించి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలు అయితే ఇచ్చేది ఏదైతే ఉందో హైయెస్ట్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఇచ్చే అమౌంట్ తీసుకొచ్చి ముందు చెప్తున్నారు. సో చాలా చిన్నగా అది కూడా విడతల వారీగా పెంచుతాము అనేటువంటి మాట కూడా అంటుంది. సో దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అనేటువంటి దాన్ని దశల వారీగా పెంచుతాము అనేటువంటి అంశాన్ని పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నుంచి బీఆర్ఎస్ కాపీ కొట్టింది. అక్కడ గత అంటే 2019 ఎన్నికల సందర్భంలో 2000గా ఉన్నటువంటి పెన్షన్ని 5 సంవత్సరాల్లో అంటే ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతూ 2024 జనవరి నాటికి మేము 3000 చేస్తామని చెప్పేసి వైసీపీ అక్కడ వాగ్దానం చేసింది. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనుకుండా అదే ఆ 3000 అనేటువంటిది ఇప్పటికి అమలు కాలేదు, 2000 మాత్రమే ఉన్నది. దాన్ని 2000ని ఒకసారిగా దశల వారీగా 5000కు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రకటించింది. అందువల్ల బీఆర్ఎస్ ఇది కూడా ఇది బీఆర్ఎస్ వైసీపీ నుంచి తెచ్చుకున్నటువంటి కాపీ అని జనం అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ ప్రకటించినటువంటి వాగ్దానాలు లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రకటించినటువంటి వాటి మీద బీఆర్ఎస్ ప్రతినిధులు చేసినటువంటి విమర్శలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వీటికి ఎక్కడి నుంచి మీరు ఆదాయ వనరులు సమీకరిస్తారు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నని కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాల మీద బీఆర్ఎస్ సంధించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కు మించి అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఈ వాగ్దానాలకి బీఆర్ఎస్ ఎక్కడి నుంచి నిధులను సమీకరిస్తుంది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ రెండు అంశాలని చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు చేసే వాగ్దానాలు ఒకటైతే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే జాగ్రత్తగా వాగ్దానాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే
గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఆచరణ ఏమిటనేటువంటిది జనం చూస్తారు. అందువలన ఈ 9.5 సంవత్సరాల్లో అమలు జరిపినటువంటి వాటిని రేపు ఓట్లు పొంది అధికారానికి వచ్చిన తర్వాత అమలు జరుపుతాము అంటే ఎందుకు నమ్మాలి బీఆర్ఎస్ ని అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న ఓటర్లు కలుగుతుంది. ఉదాహరణకి 2024 మే నెల తర్వాత అందరికీ సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వాగ్దానం చేసింది. సన్నబియ్యం ఇవ్వడానికి 2024 ఇంకా 6 నెలలు గడివేందుకు? సన్నబియ్యం ఆల్రెడీ తెలంగాణలో ఉన్నాయి, సన్నబియ్యం పండిస్తున్నది, తెలంగాణ గణనీయంగా పండిస్తున్నది. తక్షణమే ఎందుకు ఇవ్వలేదు, లేదా గతంలో ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే ఎవరైనా వద్దన్నారా? అటువంటిది మరి ఇప్పుడు 6 నెలల తర్వాత ఇస్తామని చెప్తే దీన్ని ఎట్లా నమ్మాలి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇంకొకటి, మేము 94 లక్షల 93 లక్షల కుటుంబాలకి 5 లక్షల చొప్పున బీమా చేయిస్తాము అని చెప్పేసి దాన్ని ఎల్ఐసి ద్వారా అమలు జరుపుతామని చెప్పారు. ఓకే, ఎట్లా అమలు జరుపుతారు? ఎందుకంటే బీమా అనేటువంటిది వ్యక్తిగతమైనది. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, మన దగ్గర డబ్బులు ఉంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీమా చేయించుకొని ప్రీమియం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగానే చెల్లించాలి. అది వయసును బట్టి ప్రీమియం కూడా మారుతా ఉంటుంది. మరి కుటుంబం మొత్తానికి బీమా అంటే మరి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి దానికి అర్థం ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ 5-10 లక్షల రూపాయల వంతున ఒక్కొక్కళ్ళకి చేయిస్తారా అనేటువంటిది ఒకటైతే, ఒకవేళ అటువంటి జీవిత బీమా కనుక చేయించేట్లయితే ఇప్పుడు తక్షణమే ఆ కుటుంబాలకు కలిగేటువంటి లబ్ధి ఏమి ఉండదు. ఎప్పుడో ఆ బీమా అనేటువంటి గడువు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయించిన గడువు తర్వాత అది మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ అది కాకుండా ఈ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రమాద బీమా అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ ప్రమాద బీమాకి ప్రీమియం చెల్లిస్తారా? మరి ప్రమాద బీమాకి ప్రీమియం చెల్లించడం అంటే దాని అర్థం ఏమిటి? అవాంఛనీయమైనటువంటి పరిస్థితుల్లో కానీ లేదా ఇతరత్ర కారణాలతో కానీ మరణిస్తే మాత్రమే అటువంటిది వాళ్ళకి వర్తిస్తుంది. అందుకని ఇది దీన్ని సంక్షేమ పథకం అని ఏ విధంగా చూడాలి అనేటువంటిది దాని మీద వివరణ కూడా అడగాలి. ఇట్లా బీఆర్ఎస్ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవది, దళిత బంధు దాన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఓకే, దళిత బంధు కొనసాగిస్తున్నాము అంటే ఇప్పటి వరకు అసలు మీరు అమలు జరిపింది ఏమిటి? ఇంతవరకు మీరు ఏమన్నా అమలు జరిపారా? దానికి 1000 కోట్లు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అది చెప్పండి ముందు. అది చెప్పిన తర్వాత మేము 17000 కోట్లు దళిత బంధు కేటాయించాము, 16999 కోట్లు ఖర్చు పెట్టాము, ఇంకా 1 కోటి మిగిలిపోయింది అని గనక చెప్పేట్లయితే దాన్ని విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. అందువలన దాన్ని కొనసాగిస్తాము అనేటువంటి దానిలో అర్థం లేదు. అసలు ఇంతవరకు అమలు జరుపుతాయి కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇంకొకటి, ప్రధానమైనటువంటి 2-3 అంశాలు ఉన్నాయి. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ దేనికోసం అని చెప్పేసి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 అంశాలని, ఈ 3 అంశాల మీద రేకెత్తించినటువంటి మనోభావాలతోటి ఆందోళన సాగించారనేది అందరికీ తెలిసింది. రాష్ట్రం వచ్చింది, నిధుల విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం, ఖర్చు ఇవన్నీ కూడా డే వన్ నుంచి అవన్నీ కూడా రాష్ట్రానికే వచ్చినాయి కనుక నిధుల సమస్య అనేటువంటిది ఇక్కడ తలెత్తదు. పోనీ ఆ నిధులకు సంబంధించిన అయినా కానీ సక్రమంగా చేశారా